ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఏదో వంకదో ఎమ్మెల్యే తనను అనేక సార్లు బెదిరించాడని ఎమ్మెల్యేనే చివరికి తనపై 2 కోట్ల మట్టి సొమ్ము తిన్నానని ఆరోపించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి రాఘవపూర్ సర్పంచ్ ఆడెపు వెంకటేశం సవాలు విసిరారు. రాఘవపూర్ సర్పంచ్ చేసిన సవాల్ పెద్దపల్లిలో ఒక్కసారి సంచలనం రేపింది. ఒక గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఘాటుగా జవాబు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తనపై అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరికి ఎంత ఇచ్చానో అంతా తన దగ్గర లెక్కలు ఉన్నాయని మళ్ళీ నోరు తెరిస్తే ఎమ్మెల్యే చిట్టా కూడా విప్పుతానని హెచ్చరించడం కలకలం రేపుతుంది. నిందలు నిందలుగా మిగలాల్సిన అవసరం లేదు, రా తేల్చుకుందాం, గుడిలో దేవుడి ముందు ప్రమాణం చేద్దామంటూ సర్పంచ్ సవాల్ విసిరారు. ఆదివారమే అయ్యప్ప గుడికి తన భార్య పిల్లలతో వస్తున్నట్టు ప్రకటించి పెద్దపల్లిలో ప్రకంపనాలు సృష్టించారు. ఆదివారం 10 గంటల వరకు అయ్యప్ప గుడిలో ఉంటానని నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా ఎమ్మెల్యేకు సూచించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో బయటపడబోతుంది. సర్పంచ్ గుడికి రాకుండా పోలీసులు అడ్డుకుంటారా, ఎమ్మెల్యే సైతం గుడికి వస్తారా, ఎవరి నిజాయితీ ఏమిటో తేలనున్నది. అసలే అసెంబ్లీ ఎన్నికలు ఈ టైంలో ఎవరు నోరు విప్పితే ఎవరి కొంపలు మునుగుతాయో అన్న భయం పట్టుకున్నది. గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కోసం మా రాగపూర్ గ్రామం రాగపూర్ గ్రామానికి రావడం జరిగింది. రాగపూర్ గ్రామానికి వచ్చేసిన తర్వాత అనే రాగపూర్ సర్పంచ్ అయిన నాపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నిరూపించుకోవడానికి నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అనే ముందుగా నాపై ఆరోపణలు చేశాను కాబట్టి సరే ఒక పెద్ద మనిషి ఇన్ని రోజుల సంది నేను అతన్ని ఎందుకు చిన్నగా చేయాలని చెప్పేసి నేను ఓపికతో ఉన్నాను. ఆయన నాపై ఆరోపణ చేశాడు కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఆరోపణ గురించి నిజనిజాలు తెలియజేస్తున్నాను. నా సవాల్ను దాసరి మనోహర్ రెడ్డి గారు స్వీకరించి రేపు ఉదయం జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ముందుగా తెలియజేస్తున్నాను. ఈ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది ఏంటిదంటే రాఘపూర్ సర్పంచ్ దాదాపు 2 కోట్ల చెరువు మట్టి పైసలు ఊరు పైసలు ఊరుకు సంబంధించిన డబ్బులు రాఘపూర్ సర్పంచ్ తిన్నాడని ఈ రోజు కార్యక్రమాన్ని తను తెలియజేయడం జరిగింది. అట్టి కార్యక్రమం గురించి కలెక్టర్ గారు గౌరవ సంగీత సత్యనారాయణ గారు గత సంవత్సరం చెరువు మట్టి గురించి కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. అది మీ ముందు నా ముందున్న మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా ఆ పాలసీ ఏందో తెలుసు. బీడీఎఫ్ ఫండ్ అని చెప్పేసి అని విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అని డైరెక్ట్ గా ఎవరితో ఊరితో సంబంధం లేకుండా సర్పంచ్ గాని ఎంపీటీస్ గాని ఉప సర్పంచ్ గాని వార్డ్ మెంబర్స్ గాని ఎవరితో సంబంధం లేకుండా ఆ విలేజ్ డెవలప్మెంట్ అని ఫండ్ అని కట్టేసి ఇంకా సినరేజ్ ఫీజ్ అని కట్టేసి దానికి తగు కొన్ని మిగతావి కూడా కట్టేసి మీరు మట్టి తీసుకోపోవచ్చు అని తను కొత్త పాలు తీసుకురావడం జరిగింది. దానికి ముందు మేము ఒక తీర్మానం చేసినాం, గతంలో గ్రామ పంచాయతీ తీర్మానం ఉండే మేము మైనింగ్ పోయి మాకు ఫలానా చెరువు మట్టి కావాలంటే ప్రజెంట్లీ ఆ విలేజ్ సంబంధించిన నో అబ్జెక్షన్ లెటర్ కావాలని ఉంటే ఆ దాని పద్ధతి ప్రకారంగా మేము అప్పుడు గ్రామ పంచాయతీలో మీటింగ్ మీద పెట్టేసి మేము అమౌంట్ ఒప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత కలెక్టర్ గారు పాలసీ చేంజ్ చేసింది కాబట్టి మేము ఆ పద్ధతి ప్రకారంగా ప్రొసీడ్ అయినాం. ప్రొసీడ్ అయ్యే ఆ పద్ధతి ప్రకారంగా దాదాపు 1 కోటి రూపాయల వరకు నేను గవర్నమెంట్ కు సినరేజ్ ఫీజు కట్టాను. వాటికి సంబంధించిన నాకు వాటికి సంబంధించిన పత్రాలన్నీ మీ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను. దీని తర్వాత కూడా నేను తర్వాత మట్టి మోసుకోవడం మట్టి మోసుకున్నాను. ఆ మట్టికి కొంతమంది నాయకులను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వర్షాకాలం దగ్గరకు వచ్చింది, నేను తీసింది 20 రోజుల మట్టి, 20 రోజులల్లా 50,000 ట్రిప్ల మట్టి తీసినని ఈ రోజు ఆరోపణ చేసిండు. అదే చెరువు నేను ఏ చెరువు అని చూపిస్తా అదే చెరువులో కూడా మట్టి తీయచ్చు. ఈ రోజు అన్ని అంగుళాలు ఉన్న ఎమ్మెల్యే గారు 50,000 ట్రిప్ల మట్టి 20 రోజులలో తీసి చూపెట్టాలి. తీపిస్తే కూడా తన అన్న మాటలు ఓకే అని చెప్పేసి నేను అంగీకరిస్తా. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, తన స్వార్థం కోసం నన్ను అడ్డుపెట్టుకొని నా ద్వారా వస్తు రూపేణ ఇటుక కానీ డబ్బు రూపేణ డబ్బులు కానీ కొన్ని తీసుకోవడం జరిగింది. అవి కూడా నేను మీడియా ముందు తెలియపరుస్తున్నాను. తన సంబంధించిన కరీంనగర్ సంబంధించిన కాలేజీ ఈ రోజు కూడా కొడతాం, 100 రూపాయలు ఖర్చు అయితే 200 నేను భరిస్తా, నా 50 దాస్తా అమ్ముకుంటా అయినా నేను భరిస్తా, ఇప్పటికి నాకు డబ్బులు ఇవ్వాలి. ఇగో ఆయన ఎంత ఇటుక నాతో పెట్టుకున్నాడు, ఎంత డబ్బు నాతో పెట్టుకున్నాడు. రేపు ఉదయం అయ్యప్ప టెంపుల్ దగ్గర కానీ ఆయన ఇంటి పక్క పండున్న హనుమాన్ టెంపుల్ కానీ దేవులపల్లి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కానీ నేను నా కుటుంబ సమేతంగా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మన హిందూనం ఒక సామెత ఉన్నది, రసీదు తప్పితే మసీదు అని చెప్పేసి రసీదు మన దగ్గర కొంతవరకు రసీదు ఉన్నది. నేను 1 రూపాయలు ఇచ్చిన దానికి రసీదు లేదు కాబట్టి నేను దీనికి సిద్ధపడుతున్నా. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు నా మీద ఆరోపణలు చేశారు కదా, దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మీరు కొంతమంది చెంచగాళ్ళని పెట్టుకొని కూడా
నా మీద విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఈ రోజు పార్టీ నుండి నేను విలేజ్ సంబంధించిన డబ్బులు అడిగితే ఆ డబ్బుల కోసమైనా నా పార్టీ నుండి వెళ్ళిపోయినాను అన్నారు. ఏ ఒక్క రోజు కానీ విలేజ్ సంబంధించి మీరు మాట్లాడిందా? నా ఐకెప్ సెంటర్ లో నా రైతులకు బాధ్యత లేదని, నా రైతులకు రైతు వడ్డు దించుకుంటలేరని నేను 100 సార్లు ఫోన్ చేసినా మీరు వడ్డించుకున్నారా? నేను నా రైతులు బాగుండాలని చెప్పేసి అని, నా మత్స్యకారులు బాగుండాలని, నా ముందురాజులు బాగుండాలని నాకు చెరువు ఇస్తారు, కెనాల్ ఉండాలి, చిన్న పైపు ఉన్నది, కొంచెం పెద్ద పైపు వేద్దామంటే మీరు నేను ఏ వరకు నాకు సహకరించిండు? నేను నా సొంత ఖర్చులతోటి నా సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని నన్ను గెలిపించాలని చెప్పేసి అని నా సొంత ఖర్చులతోటి నేను ఎస్ఆర్ఎస్ కు భయపడడం జరిగింది. రాపూరు గ్రామంలో పోషమ్మ గుడి నిర్మాణం జరిగింది, దానికి బొడ్రాయి కూడా పెట్టడం జరిగింది. అందులో మీరు 1 రూపాయి 100 కాదు 1 రూపాయి మీరు సాయం చేసిందా? ఈ రోజు గౌడ కులస్తుల కోసం ఎల్లమ్మ గుడి కడుతున్నా, కనీసం ఒక 3 ట్రిప్లు ఇటుకీ రాన్న, ఒక ఇసుకీ రా అని చెప్పేసి అన్నా. మీరు ఒక 3 ట్రిప్ ఒక మాట చెప్తే ఇసుక 3 ట్రిప్లు తీసుకెళ్ళి వస్తారు, కనీసం ఒక 3 ట్రిప్లు ఇసుక పోచిల్లా, 1 రూపాయి సాయం చేసిందా? నేను కొన్ని ఒక బైపాస్ రోడ్ వేసిన రోడ్ వేస్తే కూడా సార్ నేను రోడ్ వేస్తున్నా, దీన్ని కొంతవరకు మీరు అలా సాయం చేయండి, నాతో అయితలేదన్నా. మీరు 1 రూపాయి ఏమైనా సాయం చేసిందా? చేయలేదు. నా గ్రామానికి మీరు ఎస్డిఎఫ్ కానీ డిఎంఎఫ్ కానీ ఏమైనా నిధులు ఇచ్చిందా? వచ్చిన నిధులు క్యాన్సల్ చేసిండు, పెద్దపల్లి మున్సిపాలిటీ చేసిండు, 100 సార్లు నా ఊరు కోసం మీ దగ్గర వచ్చినా తలదించుకున్నా, గంటలు గంటలు నిలబడ్డా, అయినా మీరు నన్ను పట్టించుకోలేదు, సరే అని ఓపిక పట్టినా. పైగా మీరు ఏం చేసిండు? ప్రతి ఒక్క వ్యక్తిని మీరు అక్కడ కొంతమందిని వ్యక్తులు ఉంచుకొని నా మీద కంప్లైంట్ చేయించుకుంటూ నా ఇల్లు కూడా తగుల కొడతామని, నా పదవి చేస్తామని నన్ను భయభ్రాంతిగా గురి చేసి ఇన్ని రోజులు మీ దగ్గర కీలు బొమ్మలాగా ఉంచుకున్నారు. కీలు బొమ్మలాగా ఉంచుకొని నన్ను అడ్డు పెట్టుకొని మీరు ఇటుక తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఇంకా చాలా విధాల పనులు చేయించుకున్నారు. నా మనసుకు నచ్చిన పనులు కూడా మీరు చేయించుకున్నారు, అయినా భరించిన ఏమన్నంటే నీకు బిజినెస్ ఉన్నది, నిన్ను క్లోజ్ చేస్తా, నువ్వు ఏడికి వచ్చినావో గాడికి వెళ్ళి పోవాలని కూడా నీ అనుచరులు బెదిరించిండు. నీ అనుచరులు బెదిరించడం వల్ల నేను భయపడ్డా, ఇన్ని రోజులు నీ దగ్గర అనిగమానిగి ఉన్నా, నేను సరే అని ఊరుకున్నా. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నా అంటే, మా గ్రామానికి ఇచ్చిన నిధులు తెలియజేయాలి, మీరు నా సవాల్ స్వీకరించాలి, నా ద్వారా డబ్బులు తీసుకోవాలని కానీ ఇటుక తీసుకోవాలని కానీ ఇంకేదైనా ఆధారం లబ్ధి పొందలేదు కానీ మీరు స్వీకరించాలి. అనేక విషయాలు ఉన్నాయి, ఎవరైనా చెప్పుకోవడం గొప్ప కాదు, తను అన్నారు కాబట్టి నేను నోరిప్పుతున్నా. తమర్దారు ఎమ్మెల్యే గారు, తమర్దారు ఎమ్మెల్యే గారు అనుచరులు ప్రతి ఒక్కటి పేపర్ రూపకంగా ముందు పెడతా, ప్రతి ఒక్కటి హిందువులు కాబట్టి రసీదు, రసీదు తప్ప మసీదు, మసీదులో చర్చ సిద్ధంగా ఉంటుంది, ఏ ఒక్కరు కూడా కామెంట్ చేసినా మసీదులో సిద్ధంగా ఉంటేనే కామెంట్ చేయాలని ఈ విధంగా నేను తెలియజేస్తూ. అది కూడా రసీదు లేదు కాబట్టి, రసీదు తప్ప మసీదు కాబట్టి నా కుటుంబ సమేతంగా నేను మీరు ఓరుకున్న ఊళ్ళో గౌరెడ్డిపేట ఇంకొకటి కొత్త స్టార్ట్ చేస్తున్నా, గౌరెడ్డిపేట మల్లన స్వామునుడా అక్కడికి కానీ మన అయ్యప్ప టెంపుల్ కానీ ఆయన ఇంటి పక్క పండున్న హనుమాన్ టెంపుల్ కానీ దేవునిపల్లి లక్ష్మణ నరసింహ స్వామి కానీ ఈ ఏ టెంపుల్లో మీరు వచ్చి నా కుటుంబ సమేతంగా నేస్తున్నా, మీ కుటుంబ సమేతంగా మీరు వచ్చి మీ ద్వారా ఈ చెరువుల విషయంగా నాకు డబ్బులు ముట్టలేదని కానీ ఇటుక ముట్టలేదని కానీ మీరు నిరూపిస్తే మీరు చేసిన ఆరోపణకు మీరు కట్టుబడి తలదించుకుంటా. ఒకవేళ ఈ విధంగా మీరు నిరూపణ రాకపోతే మీ కింది స్థాయి లీడర్లు ఏం మాట్లాడతారు, మీడియాకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతున్నా. ఈ సందర్భంగా మీడియా ముఖంగా రాఘపూర్ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నా, నేను ఊరు నుండి నాకు ఇటుక పట్టిన కాబట్టి పోసుకుంటే కొద్ది గొప్ప మట్టి పోసుకున్నా కాబట్టి పోసుకున్నా కావచ్చు, కానీ నేను అంతకు రెట్టింపు ఊరికి పని చేస్తున్నా, ఊరికి సేవ చేస్తున్నా, నాకు డబ్బుల మీద దురాశ లేదు, డబ్బులు దండుకోవాలి ఊరును ముంచాలని దురాశ లేదు, ఊర్లో ఏమో ఎవరు తిట్టినా సాపించినా నాకు రాకపోయినా నా పిల్లలు రాకుతా అని చెప్పేసి అని హిందూ ధర్మం ప్రకారం నేను నమ్ముతున్నా. కాబట్టి ఏదో ఒక టెంపుల్ కు ఏదో ఒక సంఘానికి నా చేతనైన సహాయం చేసుకుంటూ వస్తున్నా. ఈ విషయం కూడా రాఘపూర్ ప్రజలందరికీ ప్రతి ఒక్క సంఘానికి కూడా తెలుసు, ఇందులో నాకు ఏ పదవి లేకముందే నేను ఊరికి ఏం సేవ చేసినో, తర్వాత కూడా ఏ కులాల ఏ కులాల బట్టి ఏ వాళ్ళకి ఏం అవసరం ఉండదో, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారో అన్నంత దృష్టిలో తీసుకొని నేను పని చేసుకుంటూ పోతున్నా. ఈ రోజు మనోహర్ రెడ్డి కొంతమందిని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్వరాబ్ది కోసం, ఆయన స్వరాబ్ది కోసం వాళ్ళని ఉపయోగించుకుంటూ నా మీద బురదలే కార్యక్రమం చేస్తాడు, చేసిండు కాబట్టి ఓకే నేను దాన్ని తప్పబడతలేను, నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన నా మీద చేసిండు కాబట్టి నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, తను కూడా నిరూపించుకోవాల్సిన దానికి రేపు పోలీసు వాళ్ళని అడ్డు పెట్టకుండా, తన కార్యకర్తలు అడ్డు పెట్టకుండా నన్ను సవీయంగా నన్ను మన ఇక్కడ అయ్యప్ప టెంపుల్ స్వామికి రానివ్వాలే, ప్రమాణం చేయనివ్వాలే, తను కూడా ప్రమాణం చేయాలే. ఈ సర్పంచ్ ద్వారా నేను ఇటుక తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, ఆయన ఏమి ఇబ్బందులకు గురి చేయలేదు, ఆయన చెప్పిన దానికి స్పందించిన
ప్రతి ఊరి పని కోసం ఏ పని కోసం అయినా నేను స్పందించడానికి తాను ఇలా ప్రమాణం చేస్తే నేను దేనికైనా సిద్ధం. నన్ను అక్కడ గురు ముందర ఉరి తీసినా నేను సంతోషంగా చచ్చిపోతా. కానీ నీవు కనుక దీనికి ఎరికవేననుకో నువ్వేం సమాధానం చెప్పదలుచుకున్నావు, నీ క్యాడర్ ఏమో సమాధానం చెప్పదలుచుకున్నది, నీ కిందిసారి లీడర్ ఏమో సమాధానం చెప్పదలుచుకున్నారు, నీకు సంబంధించిన వ్యక్తులు ఏమో సమాధానం చెప్పదలుచుకున్నారు. అది కూడా మీడియా ముందు కదా సమాధానం చెప్పాలని ఈ మీడియా ముఖంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి పక్షాన నేను కోరుతా ఉన్నాను.